పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు వైవాహిక జీవితం సాఫీగా సాగితేనే అది సాధ్యం లేకపోతే జీవితం అంతా మంటే పెళ్లి సంబంధం విషయంలో కులగోత్రాలు పట్టింపులు ఎక్కువే అలాగే వధూవరుల జాతకాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి జన్మరాశులకు సరిపోయిన వారిని ఎంపిక చేసి ఎందుకంటే ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా హాయిగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని గడుపుతారని అయితే కొన్ని జన్మరాశులున్న మహిళలను పెళ్లి చేసుకుంటే ఎదురే ఉండదని పండితులు చెప్తున్నారు కర్కాటక రాశిలో ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటాం చాలా మంచిదట ఈ మహిళలు అత్యధిక సాంప్రదాయ లక్షణాలు కలిగి ఉంటారు ఈ రాశి మహిళలు సున్నితమైన వారు ఇతరులపై ఆధారపడి జీవిస్తారు అలాగే వీరిలో ఆరాధనాభావంతో పాటు జ్ఞాపకశక్తి కూడా ఎక్కువే భర్తకి అనుకూలంగా ఉంటారు వివాహ బంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తన చివరి ఊపిరి వరకు భాగస్వామిని అంటిపెట్టుకునే ఉంటారు అదే మేషరాశి స్త్రీలైతే భర్త అడుగుజాడల్లోనే నడుస్తారు అలాగే సమర్థుడైన భర్త తన పక్కనే ఉండాలని కోరుకుంటారు తన భర్త కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించటమే కాకుండా అందరితో కలిసిపోవాలని కోరుకుంటారు తన బాధ్యతల నుంచి ఎప్పుడూ పక్కకి తప్పుకునే ఆలోచనే ఉండదు ఇక సింహరాశి మహిళలైతే చాలా శక్తివంతులు అలాగే ఆకర్షణీయతో పాటు శక్సీగా ఉంటారు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా వాళ్ళగుంటుంది చిన్నతనంలోనే వీళ్లు పితృసౌమ్య వాతావరణంలో పెరిగి ఉంటారు సొంత నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలు పరిష్కరిస్తారు ఈ మూడు రాసుల్లో ఏ రాశి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఇక అబ్బాయికి తిరిగే ఉండదు అంటున్నారు పండితులు శాస్త్రాలు